తోగుట పీఠాధిపతి మదనానంద శ్రీ సరస్వతీ స్వామి ఆషాఢ మాసోత్సవంలో భాగంగా బుధవారం పులాస గ్రామంలోని పౌలస్తేశ్వర ఆలయంలో స్వామివారి శిష్యులు నారాయణ సత్యారాజులు నిర్వహించిన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము రుద్రహవనం కార్యక్రమంలో పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సంఘం పులాసవారు స్వామివారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. కార్యక్రమంలో జగిత్యాల బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ గరవందల మానస, బ్రాహ్మణ సేవా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిరిసిల శ్రీనివాస్, సకల బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు పార్థసారథి శర్మ, సభాపతి తిగుళ్ల విశ్వనాథ్ శర్మ, పులాస బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు శివప్రసాద్ శర్మ తదితరులు పాల్గొని కార్యక్రమం తిలకించారు. నిర్వాహకులు విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వందే మదనానంద శ్రీకృష్ణ పర్యావరణ శారదా క్షేత్ర పురాసలో అత్యంత ప్రాచీనమైన మహిమాన్వితమైనటువంటి పౌలేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఒక ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం జరగడం చాలా విశేషం. భగవంతుణ్ణి భగవంతునిలాగా చూసే శక్తి భగవంతుడే ఇవ్వాలి. కాబట్టి ఆ శక్తిని సంపాదించుకునేందుకు భగవంతుణ్ణి మనం ప్రతి చోట చూడగలిగితే భగవంతుడు ఎవరో మనకు తెలిసిపోతుంది. కంకర కంకరమే శంకర హై అని ప్రతి చోట పరమాత్మను చూడగలిగినప్పుడు, ప్రేమతత్వాన్ని ఎంచుకున్నప్పుడు పూజలకు సార్థకత ఉంటుంది. మనం భారతీయ జీవన సంస్కృతిలో ఒక రాయిని, ఒక చెట్టును, ఒక గుట్టను, ఒక పుట్టను, ఒక పామును, చిన్న చిన్న అంశాలను కూడా దేవుడిగా పూజిస్తాం. అంటే ఒక రాయిని కూడా దేవుణ్ణి చేసే శక్తి భారతీయ జీవన సంస్కృతికి ఉన్నది. మరి రాయిని దేవుణ్ణి చేయగలిగిన మనం మనిషిలో దేవుణ్ణి చూడలేకపోతే మన జీవనం వృధా అవుతుంది. కాబట్టి మనిషిలో దేవుణ్ణి చూసడం, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడడం, ప్రేమతో వ్యవహరించడం, ప్రేమ మార్గంతో జీవించడం, ఇవి మన లక్ష్యాలు కావాలి. మరి ఈరోజు వర్షాలు లేనిటువంటి అభావ పరిస్థితి, వర్షాభావ పరిస్థితి ఉంది. ఆ వర్షాభావ పరిస్థితిని బయటపడాలంటే పుణ్యబలం పెంచుకోవాలి. ప్రతి ఇంట్లో నామస్మరణ, ప్రతి వ్యక్తి ఒక వ్యక్తికి పట్టడి అన్నం పెట్టగలిగితే తప్పనిసరిగా వర్షాలు కలుగుతాయి. పుణ్యబలం పెరిగినంతనే వర్షాల యొక్క ఫలితం మనకు అనిపిస్తుంది. కాబట్టి ప్రపంచంలో అందరు ప్రతి వ్యక్తి కూడా పుణ్యబలాన్ని పెంచుకోవాలి. అందరూ కూడా అరమరికలు లేకుండా, ఈర్ష అసూయ ద్వేషాలు లేకుండా ప్రేమతో జీవించాలి. ఆ జీవన విధానాన్ని పౌలస్తీశ్వర స్వామి మనందరికి అనుగ్రహించాలి. అది వచ్చినటువంటి భక్తులు అందరూ, అధికారులు అనధికారులు, భక్తులు అందరికీ కూడా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించాలి. ఈరోజు పులాస బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పవిత్రమైనటువంటి పౌలస్తేశ్వర ఆలయానికి విచ్చేసినటువంటి తొగుట మాధవానంద స్వామి గారికి స్వాగతం పలుకుతూ, గురు పరంపరలో భాగంగా 2007 సంవత్సరంలో తొగుట కృష్ణానంద స్వామి గారి ఆధ్వర్యంలో సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత పవిత్రమైనటువంటి పౌలస్తేశ్వర స్వామి ఆలయ సందర్శన కోసం కృష్ణానంద సరస్వతి స్వామివారి అనుగ్రహంతో వారి గురు పరంపరలో భాగంగా సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత మాధవానంద స్వామివారు ఇక్కడికి విచ్చేసి పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో మన భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, భగవంతుడే సర్వం శక్తిమయం భగవంతుడే అన్న నినాదంతో మనందరికీ ఒక భగవద్ అనుగ్రహం చేసినటువంటి మాధవానంద స్వామి గారికి మేము పులాస బ్రాహ్మణ సేవా సంఘంతో పాటుగా ఇక్కడి జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం మరియు అందరూ వేద పండితుల పక్షాన వారికి మరోసారి పాదాభివందనం చేసుకుంటూ స్వాగతం పలుకుతాం. స్థానిక జగిత్యాల పట్టణానికి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి పౌలస్త్యపురం, ఒకనాటి పౌలస్త్యపురం ఇది. దీనికి మన జగిత్యాల అనేది యాగశాలగా ఉండేనట పెద్దలు చెప్పినారు. అటువంటి ఈ పౌలస్త్యపురాన్ని శ్రీ మాధవానంద స్వామి వారు 2007 సన్యాసాశ్రమం తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత వారి గురు పరంపరలో కృష్ణానంద స్వామి వారు ఒక సమయంలో ఇక్కడికి ఏం చేసినప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఒక వేద బ్రాహ్మణ్యం కానీ, ఇక్కడ ఉండేటువంటి ఒక పౌలస్తేశ్వర స్వామి యొక్క మహాత్మ్యాన్ని కానీ ఆ గురు పరంపరలో వారు చూసి, వారి యొక్క సమయానుకూలంగా ఎన్నోసార్లు ఇక్కడ పుష్కరాలు జరిగినప్పుడు కానీ, పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు కానీ ఆ సమయం ఇక్కడ
కలవలేనటువంటి ఒక కొన్ని సంఘటనలు జరిగినాయి. వాటన్నిటినీ మనసులో ఉంచుకొని ఒకసారి పౌలస్త్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనేటువంటి ఒక సత్సంకల్పం చేత ఈనాడైతే పౌలస్త్యపురంలో ఉండేటువంటి ఒక బ్రాహ్మణ సేవా సంఘం, బ్రాహ్మణ పౌరోహితులు కానీ వైదికులు కానీ అందరూ ఉండేటువంటి ఒక సమయం అని చెప్పేసి ఒక సత్సంకల్పం చేత ఆషాఢ మహోత్సవాలలో భాగంగా, ఆషాఢ మహోత్సవం అంటే ఆషాఢంలో ప్రతి వాళ్ళు భగవంతుని యొక్క ఆరాధన తప్పకుండా చేస్తారు. ఇది మార్కండేయ పురాణంలోనూ మత్స్య పురాణంలో 365 వ్రతాలు ఉన్నాయని చెప్పేసి ఆ పురాణం చెప్తుంది. అటువంటి ఒక శుభ సందర్భాన్ని స్వామివారు ఎంచుకొని ఈరోజు ఇక్కడికి రావడం మనకు కాకుండా మన ప్రాంతంలో ఉండేటువంటి సమస్త ప్రాణకోటికి ఒక అదృష్టంగా భావిస్తూ వారిని పూర్ణకుంభ స్వాగతం చేసి వారు వచ్చినటువంటి ఒక శుభ సందర్భంలో, ఎందుకంటే సత్య సద్వృష్టి జరగాలంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామని చెప్తారు. ప్రజలు సుభిక్షంగా ఉన్నప్పుడే భగవంతుడు అందరినీ చల్లగా చూసినాడే అందరం సుభిక్షంగా ఉండగలుగుతాం. అటువంటి ఒక సంకల్పం చేత ధర్మగ్లాని ఎక్కువ అభివృద్ధి కావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో బ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళు ఇక్కడ శివుడికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 11 మంది బ్రాహ్మణుల చేత ఏకాదశ రుద్ర హవనాన్ని అత్యద్భుతంగా వారు చేసినారు. అటువంటి శుభ సందర్భంలో స్వాములు రావడం సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అని అటువంటి సాధువులు ఒక కార్యక్రమం పుణ్యకారం జరిగినప్పుడు వస్తే సాక్షాత్తు భగవంతుడే వచ్చినట్టు కనుక వారి యొక్క పాదధూళితోటి మన ప్రాంతంలో ఉండేటువంటి యొక్క మాలిన్యమంతా పోయి సద్వృష్టి కలిగి అందరికీ ఆయు ఆరోగ్య భోగభాగ్యాలు కలగాలని వారితో పాటు బ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళు స్వామిని ప్రార్థన చేసినారు. అటువంటి యొక్క సంకల్పం భగవంతుని అనుగ్రహం ద్వారా అందరికీ శుభం కలగాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది, ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రధానంగా స్వామివారి ఇక్కడికి రావడానికి మనందరికీ కొంచెం దూరమైన వేద పండితుడు బ్రహ్మశ్రీ నారాయణ శర్మ గారు, వాళ్ళ సోదరుడు సత్యనారాయణ శర్మ గారి యొక్క సంకల్పం గట్టిది కనుక వాళ్ళ సంకల్పం చేతనే ఇక్కడికి స్వామివారు రావడం జరిగింది, ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అందులో మనం పాత్రను కర్త కారయదా చైవ ప్రేరక శనమూదక సుఖం దుష్కృతం చైవ చిత్వార సమభాగిన అని, కర్త ఎవరైనా కర్మ ఎవరైనా క్రియ ఎవరైనా కూడా అందరికీ ఆ భగవంతుడు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వాలని ఆశిస్తూ హరహర మహాదేవ్.